బడుగు బలహీన వర్గాల మానవ హక్కుల కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా శుక్రవారం నెల్లూరు వీఆర్సీ సెంటర్లోని ఆయన విగ్రహానికి ధర్మవరం పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలుపరచాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రావాలన్నారు. వైసీపీ అరాచక పాలన కొనసాగుతుందని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు నెల అయితే జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న వైసీపీకి ఇళ్లకు స్టిక్కర్లు అందించడం తప్ప ఏమీ రాదని ఎద్దేవా చేశారు. టీడీపీకి ఈ దఫా అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బ్రహ్మం గుప్తా, డాక్టర్ గణేష్ కుమార్, మల్లికార్జునరెడ్డి, మహంకాళి వెంకటరమణయ్య, భాస్కర్, కోటపాటి రాజా, మునికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆయన స్వేచ్ఛ స్వాతంత్రం సమాన హక్కుల కోసం పోరాడిన భారత రత్న డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి 132వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఆయన విగ్రహానికి మాల వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది. దేశమంతా భారత రత్న డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాల కోసం అందరూ కూడా ఆయన రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఆయన జగన్మోహన్ రెడ్డి సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఆయన అమలు చేస్తున్నది దోపిడీలు, దొంగతనాలు, దౌర్జన్యాలు, మానభంగాలు ఇవే ఆయన అమలు చేస్తుంది. రాజ్యాంగాన్ని పక్కన పెట్టాడు వాళ్ళ తాత రాజారెడ్డో లేక పులివెందుల రాజకీయమో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఈ బస్సు సృష్టిస్తున్నారు. ఆయన చేస్తున్న అనేక అరాచకాలు ప్రజల్లో చాలా ఇదేమి కర్మ అనే సమాధానం ఈరోజు రాష్ట్ర ప్రజలకు అర్థం కావడం. ఈ రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని మళ్ళా అంబేద్కర్ రాజ్యాంగంగా మార్చాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. ఈ ఆంధ్రప్రదేశ్ లో ఆయన రాజ్యాంగాన్ని అమలుపరిచేదానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రావాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఏదైనా ఒక సమాధానం చెప్తే వాళ్ళ మీద కూడా దాడి చేసిన వాళ్ళు వదిలేసి ఈ పోలీసు యంత్రాంగాన్ని కూడా పక్కదారి పట్టించి ఆయనకి దాసోహం చేసుకున్న చరిత్ర ఈ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అనేక మందిని ఈ బస్సు చేసి అరెస్ట్ చేసి వాళ్ళు ఏదైనా సమాధానం చెప్తే వాళ్ళు జైలు పంపించే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఉద్యోగాలు ఉద్యోగస్తులకి ఎలాగైతే జీతం ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు వేల కోట్ల రూపాయలు పెట్టి స్టిక్కర్లు అంటించి వాళ్ళు పబ్బం గడుపుతున్న పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మేము ఒకటే చెప్తున్నాం, రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఓటేయండి. ఒక్క ఓటుతో ఆయన్ని దీపస్థం నుంచి తప్పించి ఆంధ్రప్రదేశ్ ను కాపాడాలని తెలుగుదేశం పార్టీ తరఫున. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిల్లో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను, మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.